తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం పురపాలక సంఘం ఆధ్వర్యంలో మాస్క్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జే సురేంద్ర ఆధ్వర్యంలో వార్డ్ వాలంటీర్ సెక్రటరీలు మెప్మా సిబ్బందితో కలిసి కరోనా మహమ్మారిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెద్దాపురం తహసీల్దార్ బోసి శ్రీదేవి, సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ, పచ్చజెండా ఓపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ సురేంద్ర మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అదేవిధంగా దుకాణాల వద్దకు వచ్చే కొనుగోలుదారులకు అందరూ మాస్క్ ధరించి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయంత్రం శానిటరీ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాస్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి, ఎందుకంటే ఈ యొక్క ర్యాలీని మా షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా తీసుకెళ్ళాలని, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కూడా ఓనర్స్ కూడా గుర్తించి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి లోపల వచ్చేందుకు చూసుకోవాలి. ఎందుకంటే ఇంటి యొక్క యజమాని ఇంటికి ఎంత మార్గం ఇస్తారో, అలాగే షాప్ యొక్క యజమాని మీ షాప్కి రోజుకి సుమారు 100 నుంచి వరకు వస్తూ ఉంటారు. వారందరి చేత మీరు కంపల్సరిగా మాస్క్ ధరించే కనుక మీరు శుభ్రంగా వ్యాపారం చేసుకోగలుగుతారు, వారు ఆరోగ్యంగా ఉంటారు. గవర్నమెంట్ యొక్క లక్ష్యాన్ని మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.